చాలా చాలా కాలం క్రితం అంటే మన తాతల ముత్తాతల కాలంలో భారతదేశంలోని ఒక పర్వతం దగ్గరలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అర్చన అనే ఒక పేద మహిళ జీవిస్తూ ఉండేది. అర్చన అందరితో మర్యాదగా ప్రవర్తించేది, కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించేది. ఒకరోజు అర్చన ఉతికిన బట్టల్ని ఆరేస్తూ ఉంది. అప్పుడు అయ్యో నా దుప్పటి, అది గాలికి ఎగిరిపోతుంది. ఎగిరిపోతున్న దుప్పటిని పట్టుకోవడం కోసం అర్చన దాని వెనకే పరుగు తీసింది. ఆగు, దుప్పటి వెనక్కొచ్చే, వెనక్కొచ్చే, నా దగ్గర ఆ ఒక్క దుప్పటి ఉంది, అది కూడా పోతే రాత్రులు చలికి వణికి వణికి చచ్చిపోతాను. దుప్పటి ఎగిరి వెళ్లిన దారిలో వెళ్లిన అర్చన చివరికి కొండ మీద ఒక అందమైన భవనంలోకి చేరుకుంది. ఆ భవనం గాలిదేవతది. అర్చన ఆ భవనంలోకి వెళ్ళగానే అక్కడ ఒక ముసలావిడ కనిపించింది. హలో యువతి, నేను గాలిదేవతను. తల్లి, నా దగ్గరున్న ఒక్క దుప్పటి గాలికి ఎగురుకుంటూ ఇటు వచ్చింది, దయచేసి దాన్ని నాకు తిరిగివ్వరా? అవునవును, అది నిజమే, నాతో రా. ఆ గాలిదేవత అర్చనని ఒక గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ అనేక రుచికరమైన వంటలున్నాయి. నువ్వు చాలా అలసిపోయావు, నీకేం కావాలో తీసుకొని తిను. కాని అర్చన తనకి ఏది వద్దని మృదువుగా చెప్పేసింది. ఆ తర్వాత గాలిదేవత ఆమెను మరో గదిలోకి తీసుకువెళ్ళింది. ఆ గదిలో మూసి ఉన్న పెట్టెలు చాలా ఉన్నాయి. చూడు యువతి, ఇక్కడ ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్తువు ఉంది. కొన్నిట్లో వెండి, బంగారం కూడా ఉండొచ్చు. ఇక్కడున్న దేనిలో నీ దుప్పటి ఉందో ఊహించి అది తీసుకువెళ్ళు, కానీ ఆ పెట్టెని ఇక్కడ తెరవకూడదు. కాని ఆ గాలిదేవత అలా చెప్పడంతో అర్చన అక్కడున్న పెట్టిలన్నిట్లో బాగా తేలిగ్గా ఉన్న ఒక పెట్టి తీసుకుంది. గాలిదేవతకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమె ఆ పెట్టిని తెరిచి చూడగానే అందులో ఆమె దుప్పటి చక్కగా ఉతికిపెట్టి ఉంది. అలాగే దాని కింద బంగారు కడ్డీలు కూడా ఉన్నాయి. అసూయ పరురాలైన పొరిగింటి అమ్మాయి భావన అక్కడ జరుగుతుందంతా రహస్యంగా కిటికీలోంచి చూసింది. నేను కూడా ఆ గాలిదేవత భవనానికి వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇటు రా అమ్మాయి, నేను గాలిదేవతను. గాలి నా బట్టల్ని ఇటు లాక్కొచ్చింది, నువ్వు నా బట్టల్ని తిరిగి ఇవ్వకపోతే నేను నీ కోటని నాశనం చేసేస్తాను. కోపం వద్దమ్మాయి, ఇక్కడున్న వాటిల్లో ఏదైనా తిను. భావన అక్కడున్న అన్నిటినీ దాదాపుగా తినేసింది. ఆ తర్వాత చూడమ్మాయి, ఈ పెట్టెల్లో ఎందులో నీ బట్టలున్నాయో ఊహించి తీసుకో. అయితే పెట్టెను మాత్రం ఇక్కడ తెరవడానికి వీల్లేదు. దురాశ పరురాలైన భావన అక్కడ బాగా బరువుగున్న పెట్టెను తీసుకొని వెళ్ళిపోయింది. వచ్చానా దేవుడా?
పిల్లలు, ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు? దుర్రాస లేకపోవడం వల్ల అర్చనకి మంచి బహుమతి లభించింది. అలాగే దుర్రాస కలిగిన భావనకి తగిన శాస్తి జరిగింది. కాబట్టి పిల్లలు, మీరెప్పుడూ మీది కాని దాని మీద దుర్రాస పడకండి. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చిన్నప్పటినుండి వాళ్ళు కలిసి పెరిగారు. అన్న రాజీవ్ చాలా జిత్తులు మారి, కానీ తమ్ముడు అలాంటి వ్యక్తి కాదు. ఒకరోజు రాజీవ్ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంజీవ్ పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా చూడు తమ్ముడు, నేను నా భార్య ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ నా దగ్గరికి సహాయం కొరకు రావద్దు. ఆ జుత్తులు మారినన్న ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. మనం బ్రతకడం కోసం ఏం చేయాలి? మన దగ్గర ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. మీరేం బాధపడకండి, మన ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో చెట్లు నాటి వాటి పంటతో జీవిద్దాం. అలా దంపతులు వ్యవసాయం చేస్తూ ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఒకరోజు ఒక రంగుల పిచ్చుకొకటి సంజీవ్ ఇంటి దగ్గరికి వచ్చింది. దానికి ఒక కాలు విరిగిపోయింది. అయ్యయ్యో, పాపం పిచ్చుక కదా. ఆగండి, నేను దానికి ఏదైనా వైద్యం చేస్తాను. ఆ దంపతులు ఆ పిచ్చుక గాయానికి కట్టుకట్టారు. అది తగ్గేంత వరకు ఉండమని ఒక పెద్ద పెట్టి కూడా సిద్ధం చేశారు. ఇలాంటి పిచ్చుకని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అవును, ఇది చాలా అందంగా ఉంది. కొన్ని రోజులకే ఆ పిచ్చుక కాలిగాయం పూర్తిగా నయమైపోయింది. అది వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆ పిచ్చుక ఒక చిన్న సంచిని ఆ దంపతుల ఇంట్లో ఉంచి వెళ్ళిపోయింది. ఇలా చూడు, ఆ దయగల పిచ్చుక మన కోసం గుమ్మడి గింజలను పెట్టి వెళ్ళింది. బాగుంది, వీటిని మనం మన తోటలో నాటుకుందాం. ఆ దంపతులు ఆ గింజలు నాటి నీళ్లు పోశారు. మరుసటి రోజు ఉదయానికి ఓహో, ఇది మాయలా ఉందే. ఈ గుమ్మడికాయలు ఒక్కరోజులోనే ఇంత పెద్దవైపోయాయి. అద్భుతం, ఒకదాంతో మనం వంట చేసుకుందాం. అవును అవును, నాకు అలాగే అనిపిస్తోంది. సంజీవ్ ఆ గుమ్మడికాయని కోశాడు. అందులో బంగారం చూడగానే వాళ్ళు మిగతా గుమ్మడికాయలను కూడా కోసి చూశారు. అన్ని గుమ్మడికాయల్లోనూ బంగారం, విలువైన ఆభరణాలు కనిపించాయి. ఆ బంగారం ఆభరణాలతో ఆ దంపతులు కనీ విని ఎరుగని ధనికులైపోయారు. ఈ సంగతి రాజీవ్ అతని భార్యకి తెలిసిపోయింది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా నువ్వు వెళ్ళే ఆ మ్యాజిక్ పిచ్చుకను పట్టుకొని దాని కాలు విరిచి నా దగ్గరికి తీసుకొనిరా. ఆ సర్వెంట్ వాళ్ళు చెప్పినట్టే చేశాడు. అంతకుముందు జరిగినట్టే మళ్ళీ జరిగింది. రాజీవ్, అతని భార్య ఆ గింజల్ని దగ్గరుండి నాటించారు. ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. ఆ మరుసటి రోజు మనం ధనవంతులమైపోయాం, రాజీవ్ సంతోషంగా అరిచాడు. ఆ దంపతులు ఆ గుమ్మడికాయల్ని కోశారు. ఆ వెంటనే అందులోంచి పొగలు రావడం మొదలైంది. తర్వాత వాళ్ళ సంపద మొత్తం పోయింది. ఆ దంపతులు కటిక పేదవాళ్ళుగా మారిపోయారు. పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు?
ఈ కథలో రెండు జంటలు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి ఫలితాన్ని అనుభవించారు. కాబట్టి పిల్లలు, మన పనిని బట్టే ఫలితం ఉంటుందని మర్చిపోకండి. చాలా చాలా కాలం క్రితం ఒక ఎత్తైన పర్వతం మీద ఒక అరుదైన సంఘటన జరిగింది. అక్కడ హంగ్ అనే యువకుడు తన భార్య యాన్తో కలిసి జీవించేవాడు. ఆ పేద దంపతులు ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు ముందుండే గుడిసెలో ఉండేవారు. వాళ్ళు ఆ స్టార్ ఫ్రూట్ చెట్టు మీదే ఆధారపడి జీవించేవారు. పంట కోత సమయం వచ్చింది. ఒకరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ కాకి అక్కడ ఏం చేస్తుంది? హే, షూ షూ, నా చెట్టు మీద నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మీద రాళ్ళు వేయడం ఆపుతావా నువ్వు? నువ్వు కాకివి కదా, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? నేను మాట్లాడగలను. ఓకే, కానీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఈ చెట్టే మా కుటుంబానికి జీవనాధారం. ఒక మాట చెప్తాను విను, మేము స్టార్ ఫ్రూట్ తినడానికి నువ్వు ఒప్పుకుంటే దానికి బదులుగా నేను నీకు బంగారం ఇస్తాను, సరేనా? ఏంటి? నన్ను నమ్ము, రేపు నేను ఇక్కడికి వస్తాను, నువ్వు నీ భర్తతో రా, మీతో పాటు ఒక బ్యాగ్ కూడా తీసుకొని రండి, సరేనా? మర్చిపోవద్దే. అలాగే అలాగే. ఆ కాకులన్నీ ఆ చెట్టులోని దాదాపు అన్ని స్టార్ ఫ్రూట్స్ ని తినేశాయి. జరిగిన విషయాన్ని ఆమె తన భర్తతో చెప్పింది. అలాగే, రేపు చూద్దాం. ఆ మరుసటి రోజు హంగ్ యాన్ ఆ కాకి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాతో పాటు మీలో ఎవరు వస్తారు చెప్పండి? నా భర్త హంగ్ మీతో పాటు వస్తాడు. ఓకే, నా వీపు మీద ఎక్కు. ఆ కాకి హంగ్తో పాటు ఎగురుతూ ఒక కొండ మీద గుహ వద్దకి చేరుకుంది. ఇలా చూడు హాంగ్, ఇక్కడ నువ్వు ఎంత బంగారం కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎంత గొప్ప ప్రదేశం. హంగ్ వెంటనే సగం సంచి బంగారం నింపుకొని మళ్ళీ కాకి వీపు మీదకెక్కాడు. ఎందుకు నువ్వు ఇలా సగం సంచి నింపుకున్నావు? నాకు ఈ బంగారం సరిపోతుంది, కాబట్టి నువ్వు ఇక నన్ను మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు. హంగ్ యాన్ ఆ డబ్బులతో వ్యవసాయం చేశారు. దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించారు. అలాగే అక్కడికొచ్చే కాకులకు కడుపు నిండా స్టార్ ఫ్రూట్స్ తినడానికి అనుమతించేవారు. హంగ్ యొక్క విజయ రహస్యం అతని సోదరుడు డంగుకి తెలిసింది. అతను అసూయపరుడు.
సేవకుడా, తోట మొత్తం కూడా స్టార్ ఫ్రూట్స్ ఉండే చెట్లనే నాటు. కాకులు ఆ చెట్లు పండ్లు తినేలా చూడు. డంగు చెప్పినట్టే ఆ పనివాడు స్టార్ ఫ్రూట్స్ చెట్లు నాటాడు. కొన్ని రోజులకి చాలా కాకులు వచ్చి ఆ పళ్ళు తింటూ ఉన్నాయి. డంగు కూడా సేమ్ అదే అవకాశం వచ్చింది. ఎంతో మంచి రోజు. అసూయపరుడైన డంగ్ సంచి నిండా కూడా బంగారాన్ని నింపేశాడు. అవి కిందకి పడిపోయేంత వరకు కూడా బంగారాన్ని నింపుకున్నాడు. ఇక పద వెళ్దాం. ఇంత బంగారమా? ఇంత బంగారం తీసుకెళ్ళడం నీకు ఎక్కువ అనిపించట్లేదా? ఆ సంగతి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, మనం వెళ్దాం పద. ఆ తర్వాత నేనింత బంగారంతో ఎగరలేకపోతున్నాను. కొంత బంగారాన్ని కింద పడి లేదంటే పడిపోయేలా ఉన్నా, తర్వాత నీ ఇష్టం. ఏయ్, నువ్వు ఎగరాల్సిందే, అందుకే నేను నీకు తిండి పెట్టాను. కాసేపటికి కాకి ఎగరలేకపోయింది. దాంతో డంగు పట్టుతప్పి బంగారంతో కింద పడ్డాడు. కింద పడ్డాతను రాయి తగిలి పాపం చనిపోయాడు. పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? అంగ్ బ్రతకడానికి ఎంత బంగారం కావాలో అంతే తీసుకున్నాడు. కానీ డంగ్ దురాశకు పోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. కాబట్టి పిల్లలు, సంతృప్తి కలిగిన వాడే ధనికుడు అని అర్థం. చాలా కాలం క్రితం ఈ ప్రపంచమంతా అద్భుతాలతో నిండి ఉన్న కాలంలో ఒక పేద మత్స్యకారుడు తుఫాను దాటికి సముద్రంలో బోటుని పోగొట్టుకున్నాడు. ఈదుకుంటూ తీరానికి చేరుకున్నాడు. జరిగిందంతా తన భార్యతో చెప్పడానికి ఇంటికొచ్చాడు. అయ్యో, మన దగ్గరున్న ఒక్క బోటు కూడా పోయింది. ఇకపై మనం ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు. మీరేమీ బాధపడకండి, చెట్టు మొద్దుతో మీరు మళ్ళీ బోట్ని తయారు చేసుకోవచ్చు. చాలా మంచి ఆలోచన, నేను ఇప్పుడే అడవికి వెళ్ళొస్తాను. ఆ రాత్రి వేళ బోటుకి అవసరమైన చెట్టు కోసం అడవిలోకి వెళ్ళిన అతను అక్కడ దారి తప్పిపోయాడు. అమ్మయ్యా, అక్కడ దూరంగా ఓ ఇల్లు కనిపిస్తుంది, అక్కడుండేవారిని నేను సహాయం అడుగుతాను. ఆ మత్తికారుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో నుండి వృద్ధ దంపతులు బయటకొచ్చారు. చెప్పు బాబు, నీకు ఎలాంటి సహాయం కావాలి? ఈ రాత్రి వేళ నేను అడవిలో దారి తప్పిపోయానండి. ఉదయం వరకు నాకు మీ ఇంట్లో తలదాచుకునేందుకు చోటిస్తారా? తప్పకుండా, లోపలికి రండి. కొద్దిసేపటి తర్వాత, ఏమండి, నాకు తినటానికి ఏమైనా ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వెక్కడే రెస్ట్ తీసుకో, మేం వెళ్ళి నీకోసం భోజనం చేసి తీసుకొనొస్తాం. మీరు నిజంగా చాలా దయగలవారండి. ఆ వృద్ధ దంపతులు పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు తన కోసం ఏం వంట చేస్తున్నారో చూడాలని మత్తికారుడికి ఆతృత కలిగింది. దాంతో అతను మెల్లగా ఆ దంపతులు వెళ్ళిన గదివైపుకు వెళ్ళాడు. అక్కడ చూసేసరికి ఆ దంపతులిద్దరూ మాయమైపోయారు. అదేంటి, వాళ్ళు ఎలా మాయమైపోయారు? ఈ టోపీలకు ఏవో అద్భుత శక్తులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ మత్స్యకారుడు ఆ టోపీ పెట్టుకుని ఆ వృద్ధ జంట వెళ్ళిన చోటికి వెళ్లాలని కోరుకున్నాడు. నేనెక్కడున్నాను? ఓ, ఎన్ని వంటకాలు, ఎన్ని వంటకాలు, నిజంగా అద్భుతం. అక్కడ ఆ వృద్ధ జంట ఆహారం దొంగలించడం తను చూశాడు. ఆహా, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. ఇలా చూడు బాబు,
ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఏం చెయ్యాలో మీరు నాకు చెప్పకండి, నేను ఇక్కడే ఉండి హాయిగా ఇక్కడున్న వంటకాలన్నీ తినేస్తాను. సరే నీ ఇష్టం, మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఆ వృద్ధ దంపతులు వెళ్ళిపోయారు. అయితే ఆ మత్తికారుడు మాత్రం అక్కడే ఉండి కనిపించిందల్లా తింటూ ఉన్నాడు. ఎంతో అద్భుతమైన భోజనం. ఇంతలో ఒక సైనికుడు వచ్చాడు. ఓహో, రోజు ఇక్కడ నుంచి ఆహారం తీసుకెళ్తుంది నువ్వేనా? నిన్ను వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తావు. మహారాజా, ఇన్నాళ్ళు ఇతనే ఇక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అతన్ని మంటల్లో తొయ్యండి ఇప్పుడే. నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా? ఏదో ఒకటి ఆలోచించు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను నా చివరి కోరికగా నా టోపీని ధరించాలనుకుంటున్నాను. దయచేసి నాకు అనుమతినివ్వండి. ఏంటి, టోపీ పెట్టుకోవాలా? సైనికులారా, ఆ టోపీ పెట్టండి అతనికి. రాజు ఆజ్ఞతో ఆ సైనికుడు టోపీ పెట్టగానే ఇంటికి వెళ్ళు ఆ మత్తికారుడు మాయమైపోయాడు. ఆ తర్వాత తన్ని కట్టేసిన చెట్టు మొద్దుతో సహా ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏమండి, మీరు మొద్దుతో రావటం సంతోషంగానే ఉంది, కానీ మిమ్మల్ని మీరే ఎలా కట్టేసుకున్నారు? దీన్ని అదృష్టం అని అంటారు. పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? మత్స్యకారుడు కోరి కష్టాల్లో పడినప్పటికీ సరైన సమయంలో తెలివిగా ఆలోచించడం ద్వారా వాటి నుండి బయటపడ్డాడు. కాబట్టి పిల్లలు, సరైన సమయంలో తెలివిగా ఆలోచిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరు ఎత్తైన ఒక కొండ ప్రాంతంలో ఉండేది. పచ్చని పంట పొలాల మధ్య ఒక పేద రైతు తన ఇద్దరు సోమరి కొడుకులతో నివసిస్తూ ఉండేవాడు. ఆ పేద రైతుకి తన ఇంటి ముందర కొంత పంట పొలం ఉంది. ఆయన రేం బవళ్ళు కూడా కష్టపడుతూ ఉండేవాడు. అదే సమయంలో ఆయన కొడుకులు మాత్రం సోమరిగా బంగారం కోసం కలలు కంటూ ఉండేవారు. ఒకరోజు, నా కొడుకులు సోమరితనం వల్ల నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఇలాగే జరిగితే నేను పోయాక చాలా దారుణం జరిగిపోతుంది. ఆ ముసలి వ్యక్తి తనలో తాను అలా అనుకుంటూ ఉన్నాడు. వెంటనే తనకు ఒక ఉపాయం కూడా వచ్చింది. అవును, ఈ ఉపాయం పనికొస్తుంది. ఒరే అబ్బాయిలు, మీ ఇద్దరికీ బంగారం అంటే చాలా ఇష్టం కదా, అవునా? బంగారం ఎవరికి ఇష్టం ఉండదు? నిజంగా పిచ్చి ప్రశ్న నాన్నగారు. బంగారం నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అదంటే మాకు ప్రాణం. అవును అవును, నాకు తెలుసు, అందుకే నేను మీకు చెప్తున్నాను. చాలా రోజుల క్రితం నేను మన పొలంలో ఎంతో బంగారం దాచిపెట్టాను. అది నేను చనిపోయేలోగా మీకు అప్పగించాలని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పేది నిజమా నాన్నగారు? మీరు బంగారం దాచారా? ఎంత లోతులో దాచారు? అది ఖచ్చితంగా ఎక్కడుంది? చూడండి పిల్లలు, ఈ ముసలోని క్షమించండి, నాకు ఆ స్థానం ఎక్కడ ఏంటి గుర్తులేదు. బంగారం కోసం మీరు నా పొలం మొత్తం దున్నాల్సి ఉంటుంది. ఆ మరుసటి రోజు ఇద్దరు కొడుకులు ఆ పొలమంతా కూడా దున్నడం మొదలుపెట్టారు.
కానీ ఆ రోజు గడిచిన తర్వాత, నాన్నగారు, పొలం అంతా కూడా దున్నేశాం, చాలా అలసిపోయాం. బంగారం చాలా లోతులో ఉన్నట్టుంది నాన్నగారు, ఎంత దున్నినా కూడా అది కనిపించట్లేదు. మీరేం కంగారు పడద్దు అబ్బాయిలు, నేను రేపు ఉదయం మీకు ఒక పరిష్కారం చెప్తాను. ఆ మరుసటి రోజు ఆ ముసలాయన వాళ్ళని పొలంలో విత్తనాలు చల్లాల్సిందిగా చెప్పాడు. ఈ విత్తనాలు బంగారాన్ని చేరుకోవడానికి బలమైన పునాదులుగా ఉంటాయి, అప్పుడు మీరు బంగారాన్ని సులభంగా పొందొచ్చు. వాళ్ళ ఆయన చెప్పినట్టే విత్తనాలు నాటారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో వాళ్ళు చాలా దిగులు పడ్డారు. విత్తనాలు పెరగాలంటే వాటికి రోజు నీళ్లు పోస్తూ ఉండాలిరా, అప్పుడే పెరుగుతాయి. బంగారం కోసం ఏమైనా చేస్తావు నాన్నగారు? అలా చెప్పిన తర్వాత రోజు పరిస్థితి మారడం మొదలైంది. ఆ ముసలైన కొడుకులకి వాళ్ళు చేసే పని నచ్చడం మొదలైంది. నాన్నగారు, ఈ తడిమట్టి యొక్క వాసన చాలా బాగుంది, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మొక్కలు పెరిగే వరకు ఎంతో శ్రమించారు. ఎదిగిన పంటను చూసి వాళ్ళు చాలా సంతోషించారు. చూడండి పిల్లలు, నేను మీతో బంగారం అని చెప్పింది దేని గురించే, ఎదుగుతున్న బంగారం ఇది. ఈ బంగారంతో మిమ్మల్ని మీరు పోషించుకోవడంతో పాటు ఎన్నో లక్షల మంది కడుపులు కూడా నింపుతారు. శ్రమశక్తిలోని ఆనందం ఇదేరా అబ్బాయిలు. వాళ్ళకి తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. రైతులుగా మారినందుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఈ కథలో ఉన్న ఇద్దరు కొడుకులు చాలా రోజుల పాటు నిజమైన ఆనందాన్ని కోల్పోయారు. దానికి కారణం వాళ్ళ సోమరితనం. అందుకే పిల్లలు గుర్తుంచుకోండి, సంతోషం అంటే బాగా కష్టపడడం, ఇతరులకి సహాయం చేయడం. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.